వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లో దొరికే వస్తువులతోటే ఇన్స్టెంట్గా మెహందీని పదే పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక బౌల్ తీసుకొని గిన్నె అనమాట కొంచెం మందపాటి తీసుకోండి అందులో ఒక స్పూన్ వాము ఒక స్పూన్ షుగర్ అనమాట ఇప్పుడు మనం వాముతో ఎలా తయారు చేయాలో చూద్దాం బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మధ్యలో ఏమీ లేకుండా అంటే స మనకి ఇది మనము మిక్స్ చేసుకున్నది ఉండాలి మధ్యలో ఏమన్నా ఇలా ప్రమిద మామూలుగా మన దగ్గర ఉంటుంది కదండి దియ్య అది పెట్టుకోండి మధ్యలో పెట్టుకొని దానిపైన ఒక ఎంటీ బౌల్ తీసుకొని చిన్నది దాంట్లో సరిపోయేంతది ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సిమ్లోనే పెట్టుకోండి పెట్టుకొని బౌల్ పెట్టుకొని పైన మనకి ఆవిరి పోకోకుండా ఉండాలన్నమాట అట్లాంటి బౌల్ ఉండాలి మనం కింద తీసుకున్న దానికన్నా కూడా పైంది కొంచెం పెద్దది ఉండాలి దాంట్లో హాఫ్ వరకు వాటర్ పోసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఒకసారి టెస్ట్ చేసుకోండి నీళ్లు పట్టుకొని కొంచెం వేడెక్కితే సరిపోతుంది మనకి ఆదిరి పోకూడదు ఆదిరి వల్లే మనకి ఈ లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట కొంచెం మనకి బుడగలు కనిపిస్తాయండి అప్పుడు ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సైడ్ని పెట్టుకోండి అప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మీకు చూడండి లిక్విడ్ ఫామ్ అయి ఉంటుందన్నమాట ఆ బౌల్లో కింద మనము ఈ దియా పెట్టుకోవడం వల్ల ప్రమిద పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆవిరితో వచ్చేది కొంచెం ఎక్కువ వస్తుందండి మామూలుగా అయినా పెట్టుకోవచ్చు కొంచెం మనకి లిక్విడ్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది ఇప్పుడు తీసుకొని బయట పెట్టుకోండి ఈ గిన్నెని మీరు వెంటనే నీళ్లు పోసి బయట పెట్టండి ఒక రోజంతా అట్లా ఉంచిన తర్వాత అది పెచ్చులాగా లెగిసి వస్తుంది తర్వాత వాష్ చేసుకుంటే పోతుందండి ఇప్పుడు మనకు కావాల్సినంతది ఒక బౌల్లో పోసుకొని అందులో కొంచెం కొంచెంగా కుంకుమ వేసుకొని బాగా కలుపుకోండి కొంచెం లిక్విడ్ లాగానే ఉండాలండి నా దగ్గర ఈ మెరూన్ కలర్ ఉంది అందుకనే మెరూన్ కలర్ వేసాను మంచి రెడ్ కలర్ వేసుకుంటే మనకి రెడ్గా వస్తుంది సింధూరం వేసుకుంటే ఆరెంజ్ కలర్ వస్తుందండి ఇప్పుడు మీకు నచ్చినట్టు డిజైన్ వేసుకోవడమే లిక్విడ్ని కావలసినంత యూజ్ చేసుకున్న తర్వాత మిగిలింది స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడంటే మీరు అప్పుడు కుంకుమ కలుపుకొని పెట్టుకోవచ్చండి అయితే లిక్విడ్ అనేది మనము పలచగానే కలుపుకోవాలి బాగా గట్టి కుంకుమ ఎక్కువ వేసి కలుపుకుంటే ఏమవుతుందంటే తర్వాత మనం కడుక్కున్నాక కొంచెం కొంచెం పెచ్చులాగా లేసి వస్తుందండి అలా కాకుండా ఉండాలి అంటే మనకి కొంచెము పలచగానే కలుపుకోవాలి బాగా ఎక్కువ మనము గిన్నెలు కడుగుతా అలా వాష్ చేస్తే ఎక్కువ చేతిని యూజ్ చేస్తే మాత్రం ఎక్కువ రోజులు ఉండదండి లేదు అంటే ఒక కొన్ని రోజులు ఉంటుంది మనము బయట కోన్స్ కానీ పారాని ఇవి వాడుకుంటూ ఉంటాం కదండి అవి కెమికల్స్ ఉంటాయి అట్లా కన్నా మనం ఇన్స్టెంట్గా ఇలా పదే పది నిమిషాల్లో రెడీ చేసుకొని ఎక్కువసేపు కూడా ఉంచుకొని అక్కర్లేండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది లే ఇలా యూజ్ చేసుకోవడం బెటరు మనం ఇంట్లోనే ఉన్న ఇప్పుడు వాము అని షుగర్ యూజ్ చేశాను నేను లేదు అంటే మీరు జీలకర్ర షుగరు లేదంటే గోధుమ పిండి షుగరు ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు సేమ్ క్వాంటిటీ వేసుకొని సేమ్ ప్రొసీజర్ తోటి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉత్త బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు అయితే గోరింటాకు మాత్రం దొరికితే ఫస్ట్ ప్రిఫరెన్స్ గోరింటాకుకే ఇవ్వండి అండి లేదా ఒక పది ఆకులు దొరికినా కూడా మనము పెట్టుకోవచ్చు గోరింటాకు ఎలా చేసుకోవాలి విశిష్టత ఏమిటి దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి ఆకులతోటి ఎలా పెట్టుకోవాలి అనేది ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనకి ఎక్కడంటే అక్కడ గోరింట ఆకు దొరకట్లేదండి ఆకు దొరికితే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆకుకే ఇవ్వండి ఎందుకంటే దానిలో ఉన్న ఔషధ గుణాలు పొందాలి అంటే మనకి అదే బెస్ట్ ఇప్పుడు మనకి ఎక్కడా దొరకటం లేదు కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనము బయటకు కూడా వెళ్ళట్లేదండి ప్రజెంట్ సిచ్యువేషన్లో కాబట్టి కోన్స్ మనం పారాని వీటిలో నిల్వ ఉండడానికి ఎంతో కొంత కెమికల్స్ కలుస్తాయి కాబట్టి ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఇట్లా పదే పది నిమిషాల్లో చేసుకొని ఇలా ఇన్స్టెంట్ కోరింటా కూడా యూజ్ చేసుకోవచ్చు ఏవైనా పార్టీలు ఫంక్షన్లు ఇలాంటివి వచ్చినప్పుడు ముందే లిక్విడ్ ప్రిపేర్ చేసి ఉంచుకొని అప్పటికప్పుడు కుంకుమ కలుపుకొని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు గబుక్కుని పెట్టేసుకోవచ్చు అండి చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది కదా ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో ఇలా ఇన్స్టెంట్గా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటున్నారండి ఇలా మనం ప్రిపేర్ చేసి ఉంచుకొని కుంకుమ కలుపుకొని పది పది నిమిషాలు ఉంచుకొని కడిగేసుకుంటే సరిపోతుంది చాలా రెడ్ కలర్లో కూడా వస్తుంది మీరు కావాలి అనుకుంటే మనకి సన్నగా కావాలనుకోండి ఏదన్నా పుల్ల యూస్ చేయొచ్చు లేదంటే ఇయర్బడ్ కానీ లేదు అంటే మనకి మ్యాచ్ బాక్స్లో ఉంటుంది కదా పుల్ల అది కానీ యూస్ చేసి నచ్చినట్టు డిజైన్ పెట్టుకోవచ్చండి లేదు అంటే కోన్లాగా తయారు చేసుకొని లిక్విడ్ పోసి కూడా పెట్టుకోవచ్చు అన్నటి పుల్ల తీసుకుంటే చూడండి ఎంత చక్కగా నచ్చినట్లు డిజైన్ వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక పది పదిహేను నిమిషాలు అలా ఉంచేసుకొని ఇప్పుడు వాష్ చేసేసుకోవడమేనండి చూడండి ఎంత రెడ్గా వచ్చిందో వాష్ చేస్తుంటే చూస్తున్నారు కదా గట్టిగా కడిగినా కూడా ఏమీ అవ్వటం లేదు అయిపోయిన తర్వాత కావాలంటే కొంచెం కొబ్బరి నూనె రాసుకుంటే కొంచెం టూ డేస్ ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకోవడమే చూశారు కదా ఎంత సింపుల్గా ఈజీగా ఇన్స్టెంట్ మెహందీ తయారు చేసుకోవచ్చో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్